इंडियन प्रीमियर लीग चरित्र टाइटिल गेलवन टीम्स लो पंजाब किंग्स टीम टीम लो स्टार आटगाళ్లు ఉన్న టైటిల్ ఫేవరెట్ గా సీజన్ లో అడుగుపెట్టిన చివర్లో ఓడిపోవడం పంజాబ్ కింగ్స్ కి ఆనవాయితీగా మారింది. ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పుడు గట్టి పోటీ ఇవ్వడం, ఇంపార్టెంట్ మ్యాచ్ లో చేతులు ఎత్తేయడం పంజాబ్ కింగ్స్ నైజం. ఈ కారణంగానే గత 16 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ కింగ్స్ టీం గెలవలేకపోయింది. యువరాజ్ సింగ్, సంగక్కర, గిల్క్రిస్ట్ వంటి లెజెండ్స్ ను మొదలుకొని మాక్స్వెల్, అశ్విన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ లాంటి స్టార్ల వరకు ఎంతో మందిని కెప్టెన్ గా ప్రయత్నించిన, కొత్త కోచ్లను మార్చిన, టీం పేరు మార్చిన సీజన్లో అయిపోతున్న పంజాబ్ కింగ్స్ టీం మాత్రం కప్పు గెలవలేదు. అయితే 2014లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జార్జ్ బెయిలీ కెప్టెన్సీ, మాక్స్వెల్ ఆల్రౌండ్ మెరుపులతో ఫైనల్కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచిన పంజాబ్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఆ ఒక్క సీజన్లో మినహాయిస్తే ఐపీఎల్లో పంజాబ్ టీం ఏమాత్రం కనిపించదు. ఇప్పుడు కొత్త సీజన్కి ఆటగాళ్లను మార్చుకొని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. ఈసారైనా పంజాబ్ గెలుస్తుందా లేదా చూడాలి. అయితే రీసెంట్గా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఎప్పట్లానే పంజాబ్ దూకుడు కనబరిచింది. ఈసారి హర్షల్ పటేల్, రేలి రుసో, క్రిస్ వోక్స్లకు భారీ ధర పెట్టి తీసుకుంది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం పేపర్పై పంజాబ్ కింగ్స్ బలంగా కనిపిస్తుంది. అయితే 2024 సీజన్లో పంజాబ్ టీం కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా శిఖర్ ధవన్, జానీ బేర్స్టో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో ప్రభసిమ్రాన్ సింగ్ ఆడనుండగా నాలుగో స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ బరిలోకి దిగుతాడు. ఇక వికెట్ కీపర్గా జితేష్ శర్మ ఆడనుండగా పేస్ ఆల్రౌండర్ శామ్ కరణ్ బరిలోకి దిగనున్నాడు. హర్షల్ పటేల్, కగిశోరాబాడ హర్షదీప్ సింగ్ పేస్ విభాగాన్ని నడిపించనుండగా రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్లు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పరిస్థితులకు తగ్గట్లు విదేశీ ఆటగాళ్ల విషయంలో మార్పులు జరగవచ్చు. ఈ సీజన్లో ఆడబోయే పంజాబ్ కింగ్స్ ద బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఓపెనర్గా 1 పొజిషన్లో శిఖర్ ధవన్, 2 జానీ బేర్స్టో, 3 ప్రభసిమ్రాన్ సింగ్, 4 లియామ్ లివింగ్స్టోన్, 5 జితేష్ శర్మ, 6 శామ్ కరణ్, 7 రిషి ధవన్ లేదా హర్ప్రీత్ బ్రార్, 8 హర్షల్ పటేల్, 9 కగిశోరాబాడ, 10 రాహుల్ చాహర్, 11 హర్షదీప్ సింగ్. పంజాబ్ కింగ్స్ టీం ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా ఉండనుంది. మరీ ప్లేయింగ్ లెవెన్స్లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.